జరుగుతున్న రెండో వన్ డేలో టీమ్ ఇండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు భారీ టార్గెట్ ను సెట్ చేసింది టీమ్ ఇండియా. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే 337 పరుగులు చేయాలి. టీమ్ ఇండియా బ్యాట్స్మెన్లలో రాహుల్, కోహ్లీ, పంత్, హార్దిక్ సత్తాచాటారు. ముఖ్యంగా రాహుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ కర్ణాటక యంగ్ బ్యాట్స్మెన్ 114 బంతుల్లో 108 పరుగులతో సత్తాచాటాడు. ఆఖర్లో వేగంగా స్కోర్ చేసే ప్రయత్నంలో టామ్ కరన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు రాహుల్. ఇక పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా కూడా చెలరేగడంతో టీమిండియా భారీ టార్గెట్ ను సెట్ చేసింది. తొలి వన్డేలో రాణించిన శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 9 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వరుస బౌండరీలతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ అనవసరపు షాట్ తో రషీద్ కి చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కోహ్లీ, రాహుల్ కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. వీరిద్దరూ 3వ వికెట్ కు సెంచరీకి పైగా పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సిక్స్ బాదిన కోహ్లీ 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అవగా రాహుల్ మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీ20 సిరీస్ లో నిరాశపరిచి విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ సెంచరీ సాధించి బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. టీమిండియా గత 5 వన్డేల్లో వరుసగా 300కు పైగా పరుగులు సాధించి అరుదైన రికార్డు అందుకుంది.